అందుకైనా దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. లూకా 8వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాక్యమును వినుటకును లోబడుటకును నడుమ పెద్ద వ్యత్యాసము కనబడవచ్చును. మనము ఆయన వాక్యమునకు లోబడినప్పుడు మనము కూడా యేసు యొక్క తల్లి సహోదరి సహోదరులముగా ఎంచబడతాము. ఆ ప్రకారము ఆయనతోటి శాశ్వత అనుబంధములోనికి అడుగు పెడతాము. మనం ఆయన చిత్త ప్రకారము జరిగించినప్పుడు ఆయన రాజ్యమును కట్టే సామర్థ్యమును సంపాదించుకుంటాము. ఆయన రాజ్య స్థాపనకై నీవంతు పనిని జరిగించని పక్షంలో నీకు ఆయనతో ఎట్టి అనుబంధము లేదు. నీవు ఆయన వాక్యమును ధ్యానిస్తుండగా అది నీ హృదయంలోనికి ఇంకుతూ ఉంటుంది. నీవు ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు అది నిన్ను పట్టుకోవడం ఆరంభిస్తుంది. ఆయన వాక్య ప్రకారము నీ మనస్సు నడుచుకొనినప్పుడు నీవు జ్ఞానమందు అభివృద్ధి చెందుతావు. నీలో ఇదివరకు ఉండిన తప్పైన భావనలు ఇక మీదట నీ మీద ప్రభావం చూపవు. దేవుని వాక్యము వాటిని పారద్రోలుతుంది. ఈ రీతిగా సరికాని భావజాలము నిన్ను విడిచిపోయినప్పుడు సమృద్ధి అయిన జీవము నీలోనికి ప్రవేశిస్తుంది. ఇతరులను రక్షించినట్లుగా నీ వ్యక్తిత్వమును రూపుదిద్దటం కొరకు నీవు దేవుని వాక్యమును ధ్యానిస్తున్నావా? నీవు దేవుని వాక్యానుసారముగా జీవించినప్పుడు నీలో నుండి ఆ వాక్యము గొప్ప శక్తితో వెలువడుతుంది. నీవు వాక్యాధారముగా జీవించినప్పుడు నీవే ఒక శక్తిగా మార్పునందుతావు, మరియు నశించిపోతున్న లోకము నీ చుట్టూ చేరుతుంది. యేసు యొక్క సహోదరులైతే ఆయనను నమ్మలేదు. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచునేడలా నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. కాని వారు మట్టుకు ఆయన వాక్యమునకు లోబడలేదు. అందుకే తన నిజమైన సహోదరులుగా ఎలా మార్పునందాలో యేసు ప్రజలకు తెలియచేశాడు. షేబా దేశపు రాణి దేవుని వాక్యమును వినేందుకు బహుదూరము ప్రయాణం చేసి వచ్చింది. వాక్యమును వినడానికి నీవు వెళ్లే దూరము నీలోని ఆసక్తికి సూచనగా ఉంటున్నది. నీవు దేవుని కొరకు ఏది చేసినను అది ఒకనాడు నీ పిల్లలకును బంధుమిత్రులకును ఆశీర్వాదముగా పరిణమిస్తుంది. అత్యుత్తమ దీవెన నీ బిడ్డలకు చెందునట్లుగా దేవుడు చూచుకుంటాడు. జయము కొరకు ఒంటరిగా దేవునితో పోరాటం చేయడం నాకు అలవాటుగా మారిపోయింది. అలా ఒకనాటికి నేను వాక్యానుసారముగా జీవించడం కూడా అలవర్చుకున్నాను. మనమే దేవుని వాక్యముగా మారిపోతాం. దేవుని వాక్యముగా జీవించడం అంటే ఆత్మలో జీవము కలిగి ఉండడమే. దేవుని వాక్యానుసారముగా జీవించకుండా కొందరు భాషలతో మాట్లాడే వరమును కోరుతుంటారు. నీవు వాక్యానుసారముగా జీవించినప్పుడు నీవు మరేదో చేయడం వలన ప్రయోజనమేమిటి? ప్రవచన వరమును అపేక్షించుడి అని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. ఒక ప్రవక్త తన మాటల ద్వారా తన బిడ్డలను క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. దేవుని బిడ్డలకు తీర్పు తీర్చవద్దు. వారు నీకంటే అధికముగా దేవునికి భయపడతారు. దేవుని వాక్యమును విని ఆ ప్రకారం చేయువారు దేవుని యొక్క సహోదరు సహోదరులు. కాబట్టి దేవుని వాక్యమును జరిగించినట్లుగా మనలను మనము తగ్గించుకుందాము.